ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం వరగల్ మండలం వేలూరులో బ్యాగరి నర్సింలు మరియు ములుగు మండలం చిన్నతిమ్మాపూర్ చింతల వీరేశ్వరుల ఆత్మహత్యలు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలని దళిత సంఘాల నాయకులు దేవేందర్ అన్నారు. రాయపల్లి మండల కేంద్రంలో వారి ఆత్మహత్యలకు కారకులైన అధికారులు ప్రజా ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆత్మహత్యకు కారకులైన కేవలం సర్పంచ్ పై కేసు నమోదు చేశారు, కానీ వీఆర్ఓ తహసీల్దార్లపై కూడా ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు తాడెం కృష్ణ, తూర్పు లక్ష్మణ్, ఆంజనేయులు, భాస్కర్, బాలనర్సయ్య, మల్లేష్, కనకయ్య, మల్లేశం, నర్సింహులు, రాజు తదితరులు పాల్గొన్నారు. మరి ఇలాంటి దళితులు అనేకమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం కాన్సెన్సీలో, కేవలం సీఎం కాన్సెన్సీలో మరి దళితుల పైన దాడులు జరుగుతున్నాయి, వాళ్ళ భూములు ఆక్రమించుకుంటున్నారు. మరి ఇలాంటి ఉధృతం కాకుండా మరి ఒక ఐక్య కార్యచరణగా ఏర్పడి దళితుల పైన దాడులు జరిగేటటువంటి సంఘటనలను మేము దళిత సంఘాలుగా ప్రజాప్రతినిధులుగా అందరం తీవ్రంగా ముక్తకంఠంతో ఖండిస్తున్నాము. మరి ఆ రైతు కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మేము తీవ్రంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము.